హైదరాబాద్లో అంబేద్కర్ భారీ విగ్రహ ఏర్పాటు పనులు దాదాపు కొలిక్కొచ్చాయి. ట్యాంక్ బండ్ తీరాన నిలువెత్తు రాజ్యాంగ నిర్మాత విగ్రహం కొలువు తీరుతోంది. ప్రధానమైన నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫ్యాబ్రికేషన్ పనులు జరుగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనుల పురోగతిపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్మృతివనం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలోని ఎత్తైన 125 అడుగుల ఎత్తు, 45.5 అడుగుల వెడల్పుతో విగ్రహ ఏర్పాటు పనులు కీలక దశకు చేరుకున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు మంత్రి కుప్పల ఈశ్వర్ పర్యవేక్షణలో పనులు వేగంగా సాగుతున్నాయి. దేశంలో అతి ఎత్తైన రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని నెలకొల్పి 1400 కోట్ల రూపాయలు కేటాయించారు. సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేసిన వెంటనే ప్రాజెక్టును పట్టాలెక్కించారు. విగ్రహ ఏర్పాటుకు శాస్త్రీయ పరీక్షలు పూర్తి చేసి పనులను చేపట్టారు. ట్యాంక్ బండ్ను ఆనుకుని ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన 11.4 విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు మ్యూజియం, అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘటనలకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, 2.93 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి ఉపయోగిస్తున్నారు. స్మారక భవనానికి సంబంధించిన మెయిన్ బిల్డింగ్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫ్యాబ్రికేషన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ యొక్క విగ్రహంలో ఓన్లీ ఇది మెటీరియల్ మొత్తం అంతా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్, అంటే సుమారుగా కొన్ని 100 ఏళ్ళు ఉండేదానితో ఈ విధంగా తయారు చేస్తున్నారు. 350 టన్నుల స్టీల్ పడుతుంది దీనికి. మళ్ళీ దీని యొక్క కాశ్య విగ్రహానికి 111 టన్నులు పడతా ఉంది. టోటల్గా 550 టన్నులతో ఈ యొక్క 125 ఫీట్ల విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఆల్రెడీ మేము కూడా ఏప్రిల్ 14th అనే దాంతో ఓపెనింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము చాలా శరవేగంగా పనులు చేస్తున్నాము. ఇప్పుడు అన్ని తుది ఫినిషింగ్ స్టేజ్కి వచ్చాయి. ఫ్లోరింగ్స్ కానీ అవన్నీ వేస్తున్నాము. ఎడ్లదిరిగి మేము ఇనాగ్రేషన్ చేయాలనుకుంటున్నాము. ఈ యొక్క టోటల్ ల్యాండ్ అయితే 11.34 ఎకర్స్ ల్యాండు. దీంట్లో వచ్చేసేసి ఓన్లీ మన బిల్డింగ్లో ఒక బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ అట్లుంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మ్యూజియం సంబంధించిన మ్యూజియము, ఆయనకు సంబంధించిన యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క ఏమేమి చేసే, ఆయన చిన్న ఏజ్ నుంచి ఏమేమి చేశాడు అనేది ఆయన గురించే మొత్తం ఉంటాయి. అట్లనే దాంట్లోనే ఒక ఏవీ రూమ్ అనేది ఒకటి వస్తుంది. ఆయన గురించి ఒక 15 నిమిషాల వీడియో ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. దాంట్లో సీటింగ్ కెపాసిటీ ఒక 80 మంది 100 మంది ఉండి చూసుకోవచ్చు. దాంట్లో అన్ని మ్యూజియంకి సంబంధించిన, ఆయన సంబంధించిన విశేషాలు, ఆయన సంబంధించిన జీవిత చరిత్రలు, ఆయన యొక్క రాజ్యాంగం దాని గురించి ఏం చేసిన అనేది అన్ని దాంట్లో ఉంటాయి. ఇంకా లాస్ట్ వచ్చేసి కింద మొత్తం కింద నుంచి పైకి రావడానికి ఒక లిఫ్ట్లు ఉంటాయి. ఒక 2 లిఫ్ట్లు ఉంటాయి. ఆ 2 లిఫ్ట్లు వచ్చేసి పైన ఆయన నుంచి చూడవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఇంకొక టికెట్ కౌంటర్స్, సెక్యూరిటీ బ్లాక్స్ సంబంధించిన వేరే వేరే స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మొత్తం ల్యాండ్స్కేపింగ్ ఏరియా ఉంది. ఆరోల రాయల్ ల్యాండ్స్కేప్ ఇది. మొత్తం బిల్డింగ్ ఏరియా వచ్చేసేసి మనకు 60,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఇంకా మిగతాది 5 ఎకరాలు వచ్చేసి ఓన్లీ మన గార్డ్ ల్యాండ్స్కేపింగ్ సంబంధంగా ఉంటుంది. ఇంకా ఆల్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ఉంటాయి దీనికి. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా మేము తయారు చేస్తున్నాం దీన్ని గవర్నమెంట్ యొక్క దీంతో. స్మృతివనం అనుబంధ భవనాలకు సంబంధించి టాయిలెట్ బ్లాక్, టికెట్ కౌంటర్, అండర్ గ్రౌండ్ సంప్, సెక్యూరిటీ రూమ్, నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్లాస్టరింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. స్మృతివనం తూర్పు, ఉత్తర వైపు ప్రహరీ నిర్మాణంతో పాటు గ్రిల్ ఫిక్సింగ్ పనులు పూర్తి కాగా దక్షిణ వైపు గ్రిల్ ఫిక్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి 50 అడుగుల పీఠం ఇప్పటికే పూర్తయింది. ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరించేలా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగితే అంబేద్కర్ భారీ విగ్రహం సందర్శన స్థలంగా మారనుంది. దేశంలో అతి ఎత్తైన రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని నెలకొల్పి స్మృతివనాన్ని తీర్చిదిద్దుదామని 2016 ఏప్రిల్ 14th నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమం సీఎం కేసీఆర్ ప్రకటించారు.